నమస్కారం. వ్యాపారం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే పదంలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ ను మరియు సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తిదాత రైతన్న. మరియు ఆ రైతన్నకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉండాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్న మా పూసా సమాచారం కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలోని ప్రధాన అంశాలు: మేప పైరులో ఆకుముడత తెగులను తట్టుకునే రకాలు, చిరుధాన్యాలు వాటి పోషక విలువలు, వాట్సాప్ సలహా సెగ్మెంట్లో రైతుల సమస్యలకు నిపుణుల సూచనలు, మరియు చివరగా వాతావరణ విశేషాలు చూద్దాం. మన దేశంలో సాగు చేసే వాణిజ్య పంటల్లో మిరప పంట చాలా ప్రధానమైనది. దేశంలో సుమారుగా 7.5 లక్షల హెక్టర్లలో సాగు చేయబడుతూ సుమారుగా 19 లక్షల టన్నుల దిగుబడినిస్తోంది ఈ పంట. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని సాగు విస్తీర్ణం చాలా ఎక్కువ. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా మన మిరపకు, ముఖ్యంగా మన గుంటూరు మిరపకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. అయితే మిరపను సాగు చేసే రైతులను పలు రకాల వైరస్ తెగుళ్లు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇందులో ఆకుముడత వైరస్ తెగులు చాలా ప్రధానమైనది. ఈ తెగులు సోకినట్లయితే రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ సంచికలో మిరపలో పలు వంగడాలు మరియు ముఖ్యంగా ఆకుముడత తెగుళ్లను తట్టుకునే కొత్త వంగడాలపైన మనకు అవగాహన కల్పిస్తారు ఉద్యాన పరిశోధన స్థానం లామ్ ఫార్మ్ గుంటూరులో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సి వెంకటరమణ గారు. నమస్కారం, నా పేరు డాక్టర్ సి వెంకటరమణ. ఉద్యాన పరిశోధన స్థానం లామ్ లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మొత్తం మిరప విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 21 శాతం, ఉత్పత్తిలో 21 శాతం తో ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాల్లో మిరప విస్తీర్ణం చూస్తే గుంటూరు జిల్లా 46% విస్తీర్ణంతో 47% ఉత్పాదకతతో ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది. ఇప్పుడు దాకా మిరప పంటలో ఉద్యాన పరిశ్రమ స్థానం లామ్ నుంచి 18 రకాలను విడుదల చేయడం జరిగింది. అందులో ఒక హైబ్రిడ్ రకం కూడా LCH 3111 హైబ్రిడ్ రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రకాల విషయానికి చూస్తే G1, G2, G3, G4, G5, LCA 206, LCA 200, LCA 235 అంటే భాస్కర్ అనే రకం, అదేవిధంగా LCA 305, LCA 334, LCA 353. అదే కాకుండా ఈ మధ్య కాలంలో LCA 620, LCA 625 అనే రకాలని విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పాప్రికా రకాల్లో కూడా 2 రకాలని విడుదల చేయడం జరిగింది. LCA 424, LCA 436 అనే ఈ 2 రకాలను పాప్రికాలో కూడా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 18 రకాలు ముఖ్యంగా ఈ 7 రకాలని జాతీయ వంగడాలుగా విడుదల చేయడం జరిగింది. అందులో G4, G5, LCA 206, LCA 235, LCA 334, LCA 353, LCA 620 ఈ రకాలని జాతీయ స్థాయిలో ఉద్యాన పరిశ్రమ స్థానం లామ్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో విడుదలైన రకాల్లో LCA 620 రకం రైతు స్థాయిలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రకం లక్షణాలు గమనించినట్లయితే మొక్కలు బాగా గుబురుగా పెరుగుతాయి. ఈ ప్రధానంగా ఈ రకం యొక్క లక్షణాలు గమనిస్తే కాయలు అనేటివి కింద నుంచి చివరి నోడ్ దాకా కాయ పరిమాణం ఒకే విధంగా ఉండి కాయ బాగా లావుగా ఉండి కోతకూలి కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల రైతులు దీన్ని బాగా వేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అదేవిధంగా ఇది మధ్యస్థ రంగు కలిగి ఉన్నది కాబట్టి ఈ ఎక్స్పోర్టర్స్ దీన్ని బాగా కొనడం జరుగుతున్నది. ఇది ఇతర రకాల్లో బ్లెండింగ్ చేయడానికి బాగా అనువైన రకం. అదేవిధంగా LCA 625 అనే సన్న రకం, అంటే గుంటూరు సన్నం టైప్లో ఈ రకాన్ని అభివృద్ధి చేసి విడుదల చేయడం జరిగింది. ఈ రకం యొక్క కాయలు సన్నగా 8 నుంచి 9 సెంటీమీటర్ల పొడవుతో మంచి ఆకర్షణమైన రంగుతో ఉంటాయి. ఈ కోత కోసిన తర్వాత కూడా ఈ LCA 625 కాయలు రంగు ఏమాత్రం 2 నెలలు మనం ఓపెన్ స్టోరేజ్లో స్టోర్ చేసినా కూడా ఏమాత్రం తగ్గకుండా మంచి నిగారం పైన ఎరుపు రంగుతో ఈ LCA 625 అనే రకం కాయలు ఉంటాయి.
అదే విధంగా ఇది ఈ కాయకులు తెగులు కూడా కొంతవరకు తట్టుకుంటుంది. అదే విధంగా ఈ మధ్య కాలంలో ఎల్సిహెచ్ 3111 అనే హైబ్రిడ్ రకాన్ని కూడా మనం ఉద్యాన పరిశ్రమ స్థానం లామ్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకం కుకుంబర్ మొజాయిక్ వైరస్ తట్టుకునే హైబ్రిడ్ రకంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది పేను బొంకు ద్వారా వ్యాప్తి చెందే కుకుమ వైరస్ చెందిన వైరస్. ఇది కాయలు దాదాపుగా 13 సెంటీమీటర్ల పొడవుతో మంచి రంగు కలిగి ఉంటాయి. ఇది దాదాపు ఎకరాకి 30 నుంచి 35 క్వింటాలు దిగుబడి నమోదు చేయడం జరిగింది. ఉద్యాన పరిశ్రమ స్థానంలో ఈ మధ్యకాలంలో ఈ చిల్లీ లీఫ్ కర్ల్ వైరస్ని లేదా ఈ జెమినీ వైరస్ని తట్టుకునే 3 వంగడాలను ప్రధానంగా తయారు చేసింది. అందులో LCA 657 రకం. ఈ రకం మొక్కలు ఎత్తుగా బాగా బలిష్టంగా పెరుగుతాయి. కోమలు 2-3 బాగా నిటారుగా ఉండి బలిష్టంగా ఉండడం జరుగుతుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి బాగా మందంగా ఉండడం జరుగుతుంది. ఈ ఎక్కువ కొమ్మలు ఈ రకంలో మనం రావడం తక్కువ కొమ్మలు కలిగి ఉంటుంది కాబట్టి మొక్కలు ఎకరానికి దాదాపు 20,000 మొక్కలు వేసుకొని 50 మొక్క వేసుకుంటే ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఇది ఈ జెమినీ వైరస్తో పాటుగా ఈ బెట్ట వాతావరణానికి కూడా బాగా తట్టుకునే రకం. అదేవిధంగా LCA 680 అనే రకం. ఈ రకం మొక్కలు గుబురుగా పెరగడం జరుగుతుంది. ఎక్కువ ఆకులు కలిగి ఈ ఆకులు ఎక్కువ ఉండడం వల్ల కాయలు ఈ ఆకులతో బాగా కప్పుబడి ఈ సన్స్కాల్డింగ్ అనేది కూడా తక్కువగా ఉండడం గమనించడం జరిగింది. కాయలు ముదురు లేత ఆకుపచ్చ రంగులో ఉండి ఈ పచ్చికాయకి మరియు ఎండుకాయకి రెండుకు అనుకూలమైన రకం. ఇక తర్వాత LCA 684 రకం. ఇది సన్న రకం. ఇది ఎక్కువ కొమ్మలు కలిగి బాగా ఎత్తుగా పెరుగుతున్న రకం. ఈ ఆకులు కొద్దిగా సన్నగా ఉంటాయి. అదేవిధంగా ఈ కాయలు బాగా ముదిరిన తర్వాత మెరూన్ రంగు కలిగి ఉంటుంది. మెరూన్ రంగు కలిగిన తర్వాత బాగా కాయ పండిన తర్వాత ముదురు ఎరుపు రంగులో ఉంటుంది కాయలు. కాయలు ఎండిన తర్వాత కొద్దిపాటి రింకుల్స్తో కలిగి ఉంటుంది. ఇది బాగా ఘాటైన రకం. ఇది కూడా ఈ జెమినీ వైరస్ని అంటే ఈ చిల్లీ లీఫ్ కర్ల్ వైరస్ని తట్టుకునే రకం. ఆధునిక జీవన శైలిలో సమయాభావం కారణంగా ఇన్స్టాంట్ ఫుడ్స్ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలను మనం ఎక్కువగా తింటున్నాం. అంతేకాకుండా యంత్ర రంగంలో జరుగుతున్న విశేష అభివృద్ధి వల్ల ప్రతి చిన్న అవసరానికి అందుబాటులోకి వస్తున్న యంత్రాల కారణంగా శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు అంటే అధిక బరువు, ఊబకాయం, మధుమేహం, రక్తపోటు మరియు గుండె జబ్బులు వంటి సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు మన తాత ముత్తాతల నాటి ఆహారం. వీటిలో మన వరి లేదా గోధుమలతో పోల్చుకుంటే చాలా పోషక విలువలున్నాయంటూ వీటిని మన వంటింట్లోకి ఆహ్వానించడం వల్ల కలిగే ప్రయోజనాలను మనకు వివరిస్తారు అఖిల భారత సజ్జ సమన్వయ శాఖ అధ్యక్షులు డాక్టర్ సి తారా సత్యవతి గారు. తెలుగు రైతులకు నా నమస్కారం. ఈ రోజుల్లో మనం చాలా వరకు పోషణ అభియాన్ గురించి వింటున్నాము. న్యూట్రిషనల్ ఫుడ్ తినాలి, మంచి ఆహారం తినాలని చెప్పి అనుకుంటున్నాం. మామూలుగా చూస్తే మన ఫార్మర్స్ కానీ మన వైపు మన ఇండియాలో భారతదేశంలో అందరూ వరి, గోధుమ మెయిన్ ఆహారంగా తీసుకుంటాం. మెయిన్గా ఈ సంచికలో చిరుధాన్యాలు వాటి ఆరోగ్య బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. చిరుధాన్యాల్లో మెయిన్గా మేజర్ మిల్లెట్స్ అంటే మన జొన్న, సజ్జలు, జొన్నలు, రాగులు. అవి కాకుండా మైనర్ మిల్లెట్స్ అంటారు, వాటిలో వరిగలు, సామలు, ఊదలు, తర్వాత కొర్రలు, ఆండుకొర్రలు ఇలాంటివన్నీ ఉన్నాయి. చిరుధాన్యాల్లో చూస్తే వాటిలో అనేక రకమైన మినరల్స్ అంటే ఐరన్, జింక్ ఇవన్నీ చాలా ఎక్కువ మాత్రల్లో ఉంటాయి. చూసుకుంటే సజ్జల్లో ఐరన్, జింక్ చాలా ఎక్కువ మాత్రల్లో ఉంటాయి. ఈ ఐరన్ అంటే లోహం, జింక్ అంటే మనకి జింక్ అంటాం కదా, ఇవి ఈ రెండు ఏంటంటే మనకి రక్తలేమిని తగ్గిస్తాయి, రక్తహీనతను తగ్గిస్తాయి. ఐరన్ మూలన హిమోగ్లోబిన్ పెరుగుతుంది, రక్తం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ చిరుధాన్యాల్లో మన గ్లైసిమిక్ ఇండెక్స్ అని మాట్లాడతాం. ఈ మధ్య ప్రపంచం అంతా షుగర్ వ్యాధి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అది చూస్తే భారతదేశంలో షుగర్ వ్యాధి చాలా ఎక్కువ ఉంది. అందులో మన ఆంధ్ర, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు డయాబెటీస్కి క్యాపిటల్ అన్నమాట. జొన్నల్లో, ఈ చిరుధాన్యాల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ.
సో ఎందుకు అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనం అన్నం తిన్న తర్వాత మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత జీర్ణించిన తర్వాత ఒకేసారి మనం తిన్న అన్నము చక్కెరగా మారి మన బ్లడ్ స్ట్రీమ్లోకి అంటే మన రక్తంలోకి రిలీజ్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ చక్కెర వ్యాధి వాళ్ళకి అంత షుగర్ బాడీ తట్టుకోలేదన్నమాట. కానీ ఈ చిరుధాన్యాలు తిన్న వాళ్ళకి ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ వాటికి తక్కువ, అంటే నెమ్మది నెమ్మదిగా చక్కెర అంటే గ్లూకోజ్ మన శరీర మన రక్తంలోకి విడుదల చేయబడుతుంది. దీని మూలాన వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ చిరుధాన్యాల్లో రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. అది కాక ఈ చిరుధాన్యాల్లో వాటిలో రఫేజెస్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. పీచు పదార్థాలు ఎందుకు మనకు అవసరం అంటే పీచు పదార్థాలు మనం తిన్నప్పుడు మన జీర్ణాశయంలో వెళ్ళి మన రక్తంలోకి మనం అబ్జర్బ్ చేసుకోవాల్సిన న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్బ్ చేసిన తర్వాత వేస్ట్ మెటీరియల్ ఉంటుంది, అది మన శరీరం నుంచి మలంలాగా విసర్జించబడుతుంది. ఆ మలం కదలిక సరిగ్గా లేకపోతే పెద్ద ప్రేగులో అట్టుకుపోయి ఉంటుంది, అది బయటికి రాకపోతే అన్ని రోగాలకి సగం కారణం అదే. ఇవే కాకుండా వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి, కాబట్టి మనం చిరుధాన్యాలు రోజు మన ఆహారంలో తీసుకోవాలి. ఇప్పుడు మన తినే తిండి చూస్తే మనం చాలా వరకు ఉదయం పూట ఏం తింటాం, ఇడ్లీలో దోశలో తింటాం. అందులో మనం చూస్తే మినపప్పు తర్వాత బియ్యం కలుపుతాం. అదే ఆ బియ్యం ప్లేస్లో మనం ఈ చిరుధాన్యాలు వాడామనుకోండి, 7 రకాల చిరుధాన్యాలు ఉన్నాయి. సో రోజుకు ఒక చిరుధాన్యం వేసుకున్నా మనకి ఇడ్లీ కానీ దోశ కానీ మనం తినేది అలానే తింటాం, కానీ అందులో ఇంగ్రీడియంట్ మార్చామనుకోండి వెరైటీకి వెరైటీ ఉంటుంది, రుచికి రుచి ఉంటుంది, పోషణకి పోషణ ఉంటుంది. సో మీరందరూ ఈ చిరుధాన్యాలను తింటారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో చూస్తున్న అందరికీ నా విన్నపం ఏంటంటే చక్కగా చిరుధాన్యాలని మీరు తింటే మంచిది. మీ అందరి ఆరోగ్యమే మాకు శుభకరం, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సో అందరూ చిరుధాన్యాలు తింటారని చెప్పి విన్నపం చేసుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు వాట్సాప్ సలహా సెగ్మెంట్లో ఈ వారం రైతుల దగ్గర నుంచి మాకు వచ్చిన సమస్యలకు పరిష్కార మార్గాలు చూద్దాం. ఈ మెసేజ్ మనకు డి శ్రీనివాసరావు గారు సూదివారిపాలెం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించారు. నమస్కారం అండి, ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో మిర్చి పైరు మీద పూత నల్లి దాడి చేస్తుంది, కాయ పింద లేకుండా పూర్తిగా రాలిపోతుంది, దీనికి తక్షణ నివారణ చర్యలు చూపించండి. నల్లి నివారణకు రైతులు తక్షణమే థయోమిథాక్సామ్ మరియు లాండా సైలోమెథ్రిన్ కలిసి ఉన్న రసాయనాలను వాడాల్సి ఉంటుంది. ఇది మార్కెట్లో మనకు అటీరా, అలీకా, టెజేటా మొదలైన పేర్లతో లభిస్తుంది. వీటిలో అందుబాటుని బట్టి రైతులు దేనైనా ఎంచుకోవచ్చు. ఈ రసాయనాన్ని 3 మిల్లీలీటర్ల ద్రావణాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మెసేజ్ మనకు వెంకటరావు గారు పంపించారు. నమస్కారం అండి, మిరప పంటలో కాండం తెల్లగా మారి ఆకులు వడలిపోతున్నాయి, పరిష్కారం చూపించగలరు? వెంకటరావు గారు, మీరు పంపించిన ఫోటోను గమనించగా మీ పైరుకు ఫైటోప్తెరా బ్లైట్ సోకినట్లు తెలుస్తుంది. దీని నివారణకు డైమెథోమార్ఫ్ మరియు మెథిరామ్ కలిసి ఉన్న రసాయనాలను వాడాల్సి ఉంటుంది. ఇది మార్కెట్లో మనకు ఆక్రోబాట్ అనే పేరుతో లభిస్తుంది. దీన్ని 2 గ్రాముల మందును 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పూసా డికంపోజర్ పైన మేము ముందు చేసిన ఎపిసోడ్స్ నుంచి ఆసక్తిని పొంది రైతు సహాయ వేదిక అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి రావు గారు ఒక ఆన్లైన్ వెబినార్ ఏర్పాటు చేసి ఈ వెబినార్ ద్వారా పూసా డికంపోజర్ గురించిన విశేషాలను తెలియచేయడానికి డాక్టర్ కె అన్నపూర్ణ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ ఆన్లైన్ వెబినార్ మాధ్యమం ద్వారా డాక్టర్ కె అన్నపూర్ణ గారు ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులతో నేరుగా సంభాషించడంతో పాటుగా పూసా డికంపోజర్ గురించిన పలు సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఇది ఇవాళ మా వాట్సాప్ సలహా సెగ్మెంట్. ఇప్పుడు వాతావరణ విశేషాలు చూద్దాం. వాతావరణ శాఖ వారి సూచనల ప్రకారం రానున్న 5 రోజుల్లో కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కరేకల్ వంటి ప్రాంతాలలో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే నవంబర్ 25 నుండి 27 తేదీలలో తమిళనాడు పలు దక్షిణ కోస్తా ఆంధ్ర, యానాం మరియు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు సూచించారు. యానాం, రాయలసీమ మరియు కోస్తా ఆంధ్ర పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు మెరవనున్నాయి. గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదర గాలులు
బంగాళాఖాతపు నైరుతి మరియు పశ్చిమ సీమధ్య ప్రాంతాలలో అలాగే దక్షిణ ఆంధ్ర తమిళనాడు తీరాలలో వీచే అవకాశాలు ఉన్నాయి. దీనికి అల్పపీడనం తోడు కావడంతో నవంబర్ 28 నుండి 30వ తేదీలలో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు భారత దక్షిణస్య ద్వీపకల్పంలో అలాగే ఉత్తర తమిళనాడు మరియు ఆనుకున్న దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కురిసే అవకాశాలు సూచితమవుతున్నాయి. కనుక సముద్రం అల్లకల్లోలంగా ఉండడం చేత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఇదండి ఇవాళ్టి మా పూస సమాచారం కార్యక్రమం. మీ అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మీ పంటను చీడపీడలు బాధిస్తున్నాయా, కొత్త వంగడాలపైన సందేహాలున్నాయా, మరెందుకు ఆలస్యం, వెంటనే మీ ఫోన్ తీసుకుని మీ పేరు మరియు చిరునామాతో పాటుగా మీ సమస్యను వివరిస్తూ మా వాట్సాప్ నెంబర్ 9560297502కు మెసేజ్ చేయగలరు. వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. దాంతోపాటుగా మా ట్విట్టర్ హ్యాండిల్ను మరియు ఫేస్బుక్ పేజ్ను ఫాలో చేయగలరు. మరిన్ని విశేషాలతో సరికొత్త సంచికలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ డాక్టర్ హరిత బొలినేని, శాస్త్రవేత్త జన్యు శాస్త్ర విభాగం. నమస్కారం.